మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాస్లో మీరు ఫైల్ మరియు ఎడిట్ మెను గురించి నేర్చుకున్నారు. ఈరోజు క్లాస్లో మీరు వ్యూ మరియు ఇన్సర్ట్ మెను యొక్క కొన్ని భాగాలని నేర్చుకుంటారు. మనము ఈరోజు క్లాస్ని మొదలు పెట్టే ముందు ఇంతకుముందు క్లాస్లో మీరు ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. న్యూ స్లైడ్ని ఎలా తీసుకురావాలో మీరు చెప్పగలరా? న్యూ స్లైడ్ని తీసుకురావటానికి మీరు స్లైడ్ పేన్ పైన రైట్ క్లిక్ చేయాలి మరియు తరువాత అక్కడ న్యూ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఒక న్యూ స్లైడ్ వస్తుంది. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫైండ్ని ఉపయోగించి మీరు మీ పేరాలో ఒక పదాన్ని కనుగొనవచ్చు మరియు రీప్లేస్ని ఉపయోగించి మీరు ఆ పదాన్ని మీకు కావాలనుకున్న పదంతో రీప్లేస్ చేయవచ్చు. డూప్లికేట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డూప్లికేట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఒక పిక్చర్ యొక్క అనేక పిక్చర్స్లని అసలైన పిక్చర్ ఉన్నట్లుగానే అనేక కాపీలను పొందవచ్చు. డిలీట్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీరు డిలీట్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగించి మీ స్లైడ్ దేనినైనా డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని లోపల ఉన్న ఇంప్రెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఎంటీ ప్రెజెంటేషన్ మరియు ఫామ్ టెంప్లేట్స్ మరియు ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ అని మూడు ఆప్షన్స్ని చూడవచ్చు. మనం ఫామ్ టెంప్లేట్స్ మీద క్లిక్ చేస్తే టెంప్లేట్స్ని చూడవచ్చు. మనం ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే మన కంప్యూటర్లోని ఇంతకుముందు చేసిన ప్రెజెంటేషన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంటీ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేసి కింద ఉన్న క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క ఇంప్రెస్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీరు మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? ఈరోజు క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాం. ఈరోజు క్లాస్లో మీరు వ్యూ మెను యొక్క ఆప్షన్స్ నార్మల్, అవుట్లైన్, స్లైడ్ షార్టర్, నోట్స్ పేజ్,
సైడ్ బార్, స్లైడ్ పేన్, టూల్ బార్, గ్రిడ్, హెడర్ మరియు ఫుటర్ మరియు జూమ్ లాంటి వాటి గురించి నేర్చుకుంటారు. మీరు ఇన్సెట్ మెనూ యొక్క ఆప్షన్స్ స్లైడ్, పేజ్ నెంబర్స్, ఫీల్డ్స్ మరియు హైపర్ లింక్ లాంటి వాటి గురించి కూడా నేర్చుకుంటారు. తరువాత మీరు ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ గురించి కూడా నేర్చుకుంటారు. మొదట మీ అందరూ మీ ఫైల్లో 4 బ్లాంక్ స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేయండి. ఇప్పుడు ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫాంట్ వర్క్ గ్యాలరీ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? ఫాంట్ వర్క్ గ్యాలరీ అనేది ఒక ఫాంట్ డిజైన్. దీనిని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ స్టైల్ని మార్చవచ్చు. మీకు చూపించిన పిక్చర్ను చూసి మీరు ఈ ఫాంట్ డిజైన్ని ఎలా చేయగలరో చెప్పగలరా? ఈ డిజైన్ ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ సహాయంతో చేయబడింది. ఇప్పుడు వీడియో చూసి ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ బార్లో కింద ఉన్న ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ మీద వీడియోలో చూపిన విధంగా క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్ మన ఇంప్రెస్ ఫైల్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫాంట్ స్టైల్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి మనకు కావలసిన టెక్స్ట్ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మనం టైప్ చేసిన టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసి అవుట్లైన్ యొక్క డిజైన్ను కూడా చేంజ్ చేయవచ్చు. దానికోసం టెక్స్ట్ మీద క్లిక్ చేసి లైన్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లైన్ విడ్త్ ఆప్షన్లోని అప్ యారో కీ సహాయంతో మనకు కావలసిన లైన్ విడ్త్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లైన్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన టెక్స్ట్ యొక్క అవుట్లైన్ కలర్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత మన టెక్స్ట్ లోపల కలర్ను కూడా చేంజ్ చేయటం కోసం కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బిట్మ్యాప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న బాక్స్లో క్లిక్ చేయాలి. అప్పుడు మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మనం టైప్ చేసిన టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ తరువాత స్లైడ్లో మీ స్కూల్ పేరుని వ్రాయటానికి ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెన్ ఆప్షన్ లోపల రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు
ఇంకొక కొత్త బ్లాంక్ స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో కింద ఉన్న ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం క్లిక్ చేసిన స్టైల్ మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన స్లైడ్ లోపల ఉన్న స్టైల్ పైన క్లిక్ చేసి మనకు కావలసిన టెక్స్ట్ను టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం టైప్ చేసిన టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి రావటం గమనించవచ్చు. ఈ టెక్స్ట్ చుట్టూ ఉన్న పాయింట్స్ సహాయంతో మనం మన టెక్స్ట్ యొక్క సైజును కూడా పెంచవచ్చు. తరువాత మన టెక్స్ట్ యొక్క కలర్ను మార్చటం కోసం ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ను సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న ఆప్షన్ను క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లైన్ స్టైల్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన అవుట్లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లైన్ విడ్త్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత అవుట్లైన్ కలర్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన టెక్స్ట్ యొక్క డైరెక్షన్ను మార్చటం కోసం మన టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసి ఒక కార్నర్కు మన పాయింటర్ను తీసుకువెళ్ళి వీడియోలో చూపిన విధంగా లెఫ్ట్ క్లిక్ను ప్రెస్ చేసి ఉంచి మనకు కావలసిన స్టైల్లోనికి తీసుకువెళ్ళవచ్చు. తరువాత ఇంకొక పాయింట్ దగ్గర మన కర్సర్ లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి మనకు కావలసిన స్టైల్లోనికి మన టెక్స్ట్ను తీసుకురావచ్చు. ఇప్పుడు వ్యూ మెనూ గురించి నేర్చుకోవటం మొదలు పెడదాము. వ్యూ మెనూని మీ ఇంప్రెస్ పేజ్లో ఆప్షన్స్ని చూపించటానికి లేక హైడ్ చేయటానికి ఉపయోగిస్తారని మీకు తెలుసు. నార్మల్, అవుట్లైన్, స్లైడ్ షార్టర్, హ్యాండ్ అవుట్ పేజ్, నోట్ పేజ్ ఆప్షన్స్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ ఆప్షన్స్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్ యొక్క వ్యూని మార్చవచ్చు. ఈ ఆప్షన్స్తో మీరు మీ స్లైడ్ని వివిధ వ్యూస్లో చూడవచ్చు. తరువాత వాటిని వాటి అసలైన వ్యూలోకి మార్చటానికి మీరు నార్మల్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్స్లోని ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొదట ఉన్న నార్మల్ వ్యూ మీద క్లిక్ చేయాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని అవుట్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్స్ యొక్క అవుట్లైన్లు కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి స్లైడ్ షార్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని నోట్స్ పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్ లోపల ఉన్న స్లైడ్ పెద్దదయ్యి కింద భాగంలో క్లిక్ టు యాడ్ నోట్ అని ఒక కొత్త బాక్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి తరువాత ఉన్న హ్యాండ్ అవుట్ పేజ్ను క్లిక్ చేయాలి.
ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని పేజ్కి హెడర్ మరియు ఫుటర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలో చూపిన విధంగా నార్మల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ ఫైల్ నార్మల్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ స్లైడ్ షో. మనము స్లైడ్ షో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ షో ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్స్ని పెద్ద స్క్రీన్లో చూడగలరు. ఇది మీరు పనిచేస్తున్న స్లైడ్ని మాత్రమే చూపిస్తుంది. ఈ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ F5. స్లైడ్ షో నుంచి బయటకు రావడానికి మీరు ఒకసారి ఎస్కేప్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ స్లైడ్ నార్మల్ వ్యూలో కనిపిస్తుంది. ఇప్పుడు స్లైడ్ షో యొక్క ఉపయోగం గురించి తెలుసుకోవటానికి వీడియోని చూద్దాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ షో మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్స్ మొత్తం స్క్రీన్ అంతా పెద్దవిగా అయ్యి స్లైడ్ షో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం యారో కీస్ని ఉపయోగించి తరువాత స్లైడ్స్లోనికి సులువుగా వెళ్ళవచ్చు. ఇప్పుడు పైన ఉన్న క్లిక్ టు ఎగ్జిట్ పోర్షన్ మీద క్లిక్ చేస్తే మనం తిరిగి నార్మల్ వ్యూలోనికి వెళ్ళగలము. తరువాత ఆప్షన్ సైడ్ బార్. మనము సైడ్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సైడ్ బార్ ఇంప్రెస్ ఫైల్లో కుడివైపు ఉంటుంది. దీనిని స్లైడ్ లేఅవుట్ అని కూడా అంటారు. సైడ్ బార్ నుంచి మీరు స్లైడ్ని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు. వీడియో చూసి సైడ్ బార్ని ఎలా హైడ్ చేయాలో లేక చూపించాలో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సైడ్ బార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని సైడ్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం సైడ్ బార్ను తిరిగి పొందటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సైడ్ బార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సైడ్ బార్ను తిరిగి పొందవచ్చు. వీడియోలో చూపిన విధంగా సైడ్ బార్ యొక్క పక్కన 3 చుక్కలను గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో ఈ చుక్కల మీద ఒకసారి క్లిక్ చేస్తే సైడ్ బార్ హైడ్ అవుతుంది. మళ్ళీ మనం తిరిగి పొందటం కోసం అవే చుక్కల మీద మళ్ళీ క్లిక్ చేస్తే మన సైడ్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. తరువాత ఆప్షన్ స్లైడ్ పేన్. మనము స్లైడ్ పేన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ పేన్ ఇంప్రెస్ ఫైల్లో ఎడమవైపు ఉంటుంది. మీరు మీ స్లైడ్స్ అన్నిటినీ దానిలో చూడవచ్చు. స్లైడ్ పేన్ నుంచి మీరు స్లైడ్స్ని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు. వీడియో చూసి స్లైడ్ పేన్ ఉపయోగం గురించి నేర్చుకుందాం.
ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ పెయిన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ పెయిన్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. మన స్లైడ్ పెయిన్ ఆప్షన్ను తిరిగి పొందటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ పెయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్లైడ్ పెయిన్ అనే ఆప్షన్ తిరిగి రావటం గమనించవచ్చు. మన పాయింటర్ సహాయంతో సైడ్ పెయిన్కు కుడివైపున ఉన్న 3 చుక్కల మీద మన పాయింటర్తో క్లిక్ చేస్తే సైడ్ పెయిన్ ఆప్షన్ హైడ్ అవుతుంది. తిరిగి పొందటం కోసం అవే చుక్కల మీద క్లిక్ చేస్తే సైడ్ పెయిన్ ఆప్షన్ తిరిగి వస్తుంది. తరువాత ఆప్షన్ టూల్ బార్స్. మనము టూల్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? టూల్ బార్స్తో మీరు అనేక ముఖ్యమైన టూల్స్ డ్రాయింగ్, ఫార్మటింగ్, లైన్ మరియు ఫిల్లింగ్ లాంటి వాటిని ఉపయోగించగలరు. టూల్ బార్స్ ఆప్షన్లో మీరు ఆ టూల్స్ని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు. వీడియో చూసి మనము టూల్ బార్స్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో డ్రాయింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లో కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లో లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంప్రెస్ ఫైల్లోని లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్ బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ను సెలెక్ట్ చేసుకొని ప్రెజెంటేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంప్రెస్ ఫైల్లోని ప్రెజెంటేషన్ టూల్ బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మనం స్టాండర్డ్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేస్తే స్టాండర్డ్ టూల్ బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. తిరిగి మనం స్టాండర్డ్ టూల్ బార్ని పొందటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి టూల్ బార్స్ ఆప్షన్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ తిరిగి వస్తుంది. మనం డ్రాయింగ్ టూల్ బార్ కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్లోని డ్రాయింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు డ్రాయింగ్ టూల్ బార్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ని కూడా ఇదే విధంగా తిరిగి తీసుకురావచ్చు. తరువాత ఆప్షన్ స్టేటస్ బార్. మనము స్టేటస్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్టేటస్ బార్తో మీరు మీ ఇంప్రెస్ ఫైల్లో మొత్తం ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో తెలుసుకోగలరు. మీరు స్లైడ్లో ఎంత జూమ్ చేశారో కూడా తెలుసుకోగలరు. స్టేటస్ బార్ నుంచి మీరు ఈ ఆప్షన్స్ని హైడ్ చేయగలరు లేక చూపించగలరు. వీడియో చూసి ఈ ఆప్షన్ని
ఎలా హైడ్ చేయాలో లేక చూపించాలో నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్టేటస్ బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్టేటస్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మనం స్టేటస్ బార్ను తిరిగి పొందటం కోసం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్టేటస్ బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టేటస్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. తరువాత రూలర్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. రూలర్ సహాయంతో మీరు ఏదైనా టెక్స్ట్ లేక పిక్చర్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో మరియు మీరు ఎంత ఖాళీని ఇవ్వాలో మొదలైనవి నిర్ణయించుకోవచ్చు. వీడియో చూసి మనము రూలర్ని ఎలా హైడ్ చేయగలమో లేక చూపించగలమో నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రూలర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని రూలర్ రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రూలర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని రూలర్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ గ్రిడ్. గ్రిడ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? గ్రిడ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్స్లో గ్రాఫ్ పేపర్లా కనిపించే లైన్స్ పొందవచ్చు. వీడియో చూసి మనము గ్రిడ్ ఆప్షన్ని ఎలా హైడ్ చేస్తామో లేక చూపిస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని గ్రిడ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో డిస్ప్లే గ్రిడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్ లోపల గ్రిడ్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. మనం గ్రిడ్ ఆప్షన్ను హైడ్ చేయటం కోసం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని గ్రిడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్ను మళ్ళీ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ లోపల గ్రిడ్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ హెడర్ మరియు ఫుటర్. హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? మీరు రైటర్ మాడ్యూల్లో ఇంతకు ముందు నేర్చుకున్నట్లు హెడర్తో మీ పేజ్ పైభాగంలో హెడ్డింగ్ లేక టైటిల్ని ఇన్సర్ట్ చేయవచ్చు. ఫుటర్తో మీరు పేజ్ నెంబర్ లేక సారాంశాన్ని మీ పేజ్ కింద భాగంలో ఇన్సర్ట్ చేయవచ్చు. అలానే ఇంప్రెస్ పేజ్లో కూడా హెడర్తో మీరు హెడ్డింగ్, టైటిల్, డేట్ మరియు టైంని పెట్టవచ్చు. మరియు ఫుటర్తో మీరు స్లైడ్ నెంబర్ మరియు ఏదైనా సారాంశాన్ని పొందవచ్చు. అయితే ఇంప్రెస్ ఫైల్లో నార్మల్ వ్యూలో మీరు ఫుటర్ని కేవలం
చూడగలరని గుర్తుంచుకోండి. హెడర్ని చూడటానికి మీరు నోట్ వ్యూ ఆప్షన్ని ఉపయోగించాలి. వీడియో చూసి మనము హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కింద ఉన్న హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల స్లైడ్ అనే ఆప్షన్లోని డేట్ అండ్ టైమ్ను క్లిక్ చేసి కింద ఉన్న వేరియబుల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. తరువాత ఫుటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఫుటర్ టెక్స్ట్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి స్లైడ్ నెంబర్ ఆప్షన్ను క్లిక్ చేసి దాని కింద ఉన్న డు నాట్ షో ఆన్ ఫస్ట్ స్లైడ్ అని ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అప్లై ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మొదటి స్లైడ్లో కాకుండా తరువాత స్లైడ్లో కింద టైం, డేట్ మరియు కంప్యూటర్ శిక్ష అని తరువాత పేజ్ నెంబర్ కూడా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రెండో ఆప్షన్ అయిన నోట్స్ ఆన్ హ్యాండ్అవుట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకొని హెడర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని హెడర్ టెక్స్ట్ దగ్గర కంప్యూటర్ అని టైప్ చేసి కింద ఉన్న డేట్ అండ్ టైమ్ను సెలెక్ట్ చేసుకొని వేరియబుల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫుటర్ను సెలెక్ట్ చేసుకొని ఫుటర్ లోపల శిక్ష అని టైప్ చేయాలి. తరువాత పేజ్ నెంబర్ ఆప్షన్ను కూడా సెలెక్ట్ చేసుకొని అప్లై టు ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ యొక్క వ్యూని నోట్స్ పేజ్ ఆప్షన్లోనికి మార్చాలి. దానికోసం నోట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్లోని స్లైడ్ పేజ్ అంత సైజులోనికి మారి పైన హెడర్ ఆప్షన్లో కంప్యూటర్ అని దాని పక్కన టైం కూడా వస్తుంది. కింద ఫుటర్ లోపల శిక్ష అని మరియు పేజ్ నెంబర్ కూడా రావటం గమనించవచ్చు. ఈ ఆప్షన్ నోట్స్ పేజ్ ఆప్షన్లో మాత్రమే కనిపిస్తుంది. తరువాత నార్మల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఆప్షన్ జూమ్. జూమ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? జూమ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్స్ సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. వీడియో చూసి స్లైడ్ సైజ్ని ఎలా పెంచాలో లేక తగ్గించాలో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల 100%ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ యొక్క జూమ్ సైజ్ 100%లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ మెనూ యొక్క ఆప్షన్స్ గురించి నేర్చుకోవటం మొదలు పెడదాము. మనము ఇన్సర్ట్ మెనూలోని స్లైడ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము?
స్లైడ్ ఆప్షన్తో మీరు న్యూ స్లైడ్ని తీసుకురాగలరు. ఇప్పుడు మీరందరూ ఇన్సెట్ మెనూ ఉపయోగించి న్యూ స్లైడ్ని ఎలా తీసుకురాగలరో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మనం న్యూ స్లైడ్ను ఇన్సెట్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో ఇన్సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ పేజ్లో ఒక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ డూప్లికేట్ స్లైడ్. డూప్లికేట్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డూప్లికేట్ స్లైడ్ ఆప్షన్ సహాయంతో మీరు ఏ స్లైడ్ని అయినా కాపీ చేయవచ్చు మరియు అసలైన స్లైడ్స్ లాంటి మరొక స్లైడ్ని పొందవచ్చు. వీడియో చూసి మనము డూప్లికేట్ స్లైడ్ని ఎలా క్రియేట్ చేస్తామో నేర్చుకోండి. ఇప్పుడు మనం డూప్లికేట్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగించటం కోసం ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని డూప్లికేట్ స్లైడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లో స్లైడ్ డూప్లికేట్ అయి ఇంకొక స్లైడ్ రావటం గమనించవచ్చు. మనం స్లైడ్ పేన్ లోపల ఉన్న ఈ స్లైడ్స్ మీద క్లిక్ చేస్తే స్లైడ్ షో, హైడ్ స్లైడ్, డూప్లికేట్ స్లైడ్. మనం మళ్ళీ డూప్లికేట్ స్లైడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక డూప్లికేట్ స్లైడ్ రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ పేజ్ నెంబర్. ఇది హెడర్ మరియు ఫుటర్ లానే ఉంటుంది. ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ స్లైడ్లో టైటిల్ లేక హెడ్డింగ్ లేక డేట్ మరియు టైం మరియు స్లైడ్ నెంబర్ని ఇన్సెట్ చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి పేజ్ నెంబర్ని ఉపయోగించటం నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ నెంబర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న స్లైడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఫుటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత స్లైడ్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుని తరువాత డో నాట్ షో ఆన్ ఫస్ట్ స్లైడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత డేట్ అండ్ టైమ్ను సెలెక్ట్ చేసి వేరియబుల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత అప్లై టు ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్స్ అన్నిటికీ కింద డేట్ మరియు టైం మరియు మధ్యలో కంప్యూటర్ శిక్ష అని చివర పేజ్ నెంబర్ కూడా రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ డేట్ మరియు టైం. ఇది హెడర్ మరియు ఫుటర్ లానే ఉంటుంది. ఈ ఆప్షన్ని మీరు మీ స్లైడ్లో డేట్ మరియు టైం ఇన్సెట్ చేయటానికి లేక ఏదైనా హెడ్డింగ్ లేక టైటిల్ని ఇన్సెట్ చేయటానికి ఉపయోగిస్తారు. దీనిని మీరు పేజ్ నెంబర్ని ఉపయోగించినట్లు ఉపయోగించవచ్చు. వీడియో చూసి డేట్ మరియు టైం ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఓపెన్ అయిన బాక్స్లోని డేట్ అండ్ టైమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ ఓపెన్ అయిన బాక్స్లోని అప్లై టు ఆల్ స్లైడ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అప్లై టు ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ పేజ్లోని స్లైడ్స్ మొత్తానికి డేట్ అండ్ టైం రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ ఆప్షన్తో మీరు డేట్, టైం, స్లైడ్ నెంబర్, ఆధార్ మొదలైనవి ఇన్సెర్ట్ చేయవచ్చు. మీరందరూ వీడియో సహాయంతో ఫీల్డ్స్ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పేన్లోని ఒక స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న డేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ లోపల డేట్ రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్లోని టైం అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్లైడ్లో టైం కూడా రావటం గమనించవచ్చు. తరువాత మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని పేజ్ నెంబర్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్ యొక్క పేజ్ నెంబర్ రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్లోని పేజ్ కౌంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్స్ యొక్క కౌంట్ కూడా రావటం గమనించవచ్చు. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ పేజ్లో మన ఇంప్రెస్ యొక్క ఫైల్ నేమ్ ప్రింట్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. ఇప్పుడు మీ అందరూ మీ ఇంప్రెస్ ఫైల్ని ఒక కొత్త లొకేషన్లో సేవ్ చేయండి మరియు మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు వ్యూ మెనూ యొక్క ఆప్షన్స్ నార్మల్, అవుట్లైన్, స్లైడ్ షో, హ్యాండ్ అవుట్ పేజ్, నోట్ పేజ్, సైడ్ బార్, స్లైడ్ పేన్, టూల్ బార్, గ్రిడ్, హెడర్ మరియు ఫుటర్, జూమ్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. తరువాత మీరు ఫాంట్ వర్క్ గ్యాలరీ మరియు ఇన్సెర్ట్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు